ఇదే దాసిల్లు. ఓం గణేశన్ మహావం ఏడుగుండల వెంకటరమణ గోవింద స్వామి, ఊర్ని మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడాల తండ్రి. వెయ్యి ప్రాణాల్ని రోజు తినేస్తూ ఉంటే అయినా కూడా ఆకలి తీరడం లేదు. నేను తాగుబోతునైనా వీటిని ముట్టుకోవడం లేదు. తాగుబోతుల్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఏంట్రా ఇదంతా? అదే సారాయి కాచక ముందు ముక్కుతో వాసన పట్టి వచ్చేసారు కదా, మీకేం కావాలో చెప్పండి. దుర్మార్గులారా, సారా కాస్తున్నారా? అది ఇంట్లోనా? అడవిలో కాస్తూ ఉండేవాళ్ళం. మన ఊర్లోనే దీపావళి సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా 144 వచ్చింది. అందుకని మా ఊరు వాళ్ళు సారాయి తాకన్న ఉండగలరా? చచ్చిపోతారు అంతే. అలా అని ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తాగుతారా? ఎలారా, ఏ రూట్ లో వస్తున్నారా ఇంతమంది పోలీసులు? అది వదిలేండి సార్, 2 రోజుల్లో మీకు మామూలు పంపిస్తాను, బయలుదేరండి. అలాగే అలాగే. వాడితో మాట్లాడండి, కుప్పతోట్లు చేపెట్టినట్టు. నీ కొడుకెక్కడ? వాడికి 3 సరి లేకపోతే బతుకుదేరు కోసం వాడు టౌన్ పోతాడు సార్. వాడు పెద్ద జిల్లా కలెక్టర్. నువ్వు సారా కాచి బతుకుతున్నావు, వాడు దొంగతనాలు చేసి బతుకుతున్నాడు. మాటలు చూస్తే కోటలు దాటుతుంది సార్. అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? దాస్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. ఈ విధంగా కాస్తేనే సరుకు సూపర్ గా ఉంటుంది. ఏమంటారు బావర్తే? అవును మావా. మమ్మల్ని బయటకు పోవని చెప్పకుండా పోయేలా చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావని చులకనగా చూడకు. చూడు, నీ కొడుకు దొంగతనం చేసింది పెద్దవాళ్ల షాప్లో. ఇప్పుడు దొరికాడనుకో, చచ్చాడే. సార్, దొరకలేదు, నువ్వు చస్తావు. సార్, రే మర్యాదగా వాడిని పోలీస్ స్టేషన్కు పంపరా. ఏంట్రా ఈ కర్మ? వాడు ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడో ఏంటో. వేస్తున్నాడు కదా, పోలీసు వచ్చి వేస్తాడు. ఓకేనా? త్వరగా రే దాసం, పోలీసు వచ్చారా? రే పోలీసు వచ్చారా? త్వరగా సార్, కాస్త ఆలోచించి వెళ్దాం సార్. ఆలోచించి ఆలోచించి విసుగు పుడుతా ఉంది. మీరు చెప్పింది నిజమే, బట్ రాయప్ప చాలా పెద్ద మనిషి, అతని దగ్గర ఏదైనా క్లూ దొరకచ్చు కదా. నమ్మండి సార్, నమ్మకమేగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు, ఇక మాట్లాడుకో. లోపలికి వెళ్ళొచ్చు సార్. రే, నీ బొమ్మను నువ్వెలారా గీసుకున్నా? దాసు మదన్ ఎక్కడ? తెలిస్తే చెప్పు. సార్, మీ ఒంట్లో గ్లూకోజ్ తగ్గుతూ వస్తాను, ఒక చాక్లెట్ తిన్నాను సార్. ఇందులో ఉన్న బంగారాన్ని మనం ఎలా తీయాలి?